ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై పార్లమెంట్ దద్దరిల్లింది. లోక్సభలో ఫిబ్రవరి 6న జరిగిన సభలో ఆందోళన చేశారు ఏపీ ఎంపీలు. బడ్జెట్లో నిధులు, విభజన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. విభజన చట్టంలో తెలిపిన విధంగా ఏపీకి న్యాయం చేయాలన్నారు. టీడీపీ సభ్యుల నిరసనతో సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. దీంతో స్పీకర్ సభను మొదట 15 నిమిషాలు వాయిదా వేశారు. తరువాత కూడా సభలో సభ్యులు కూడా ఆందోళన కొనసాగింది. రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేశాయి. పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో నిరసన తెలిపారు. చైర్మన్ పర్మిషన్ లేకుండా మాట్లాడటం, గొడవ చేయడం సరికాదని సభాపతి వెంకయ్య చెప్పినా టీఎంసీ ఎంపీలు వినలేదు. గందరగోళం మధ్య సభను 2 గంటలకు వాయిదా వేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందంటూ ఢిల్లీలో నిరసన తెలిపారు. ఏపీ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆందోళన తెలిపారు. ఎంపీ శివప్రసాద్ చిడతలు వాయిస్తూ న్యాయం చేయాలని కోరారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. విభజన చట్టంలో చెప్పినట్టుగా ఏపీకి న్యాయం చేయాలని కోరారు. పొత్తు ధర్మాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. విభజన హామీలు, బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. ఏపీకి ఎలాగైనా న్యాయం చేయాలని సుజనా చౌదరి ప్రధానిని కోరినట్టు తెలిసింది. అటు విభజన హామీల అమలు కోసం పార్లమెంటు ముందు నిరసనకు దిగారు ఏపీ వైసీపీ ఎంపీలు. సెషన్ ప్రారంభానికి ముందే ఎంపీలంతా ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం నిధులు, ప్రాజెక్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.